ఏజెన్సీ డేటా ఏజెన్సీ హెల్ప్ చేసుకుంది. చాలా గర్వకారణం. దేశం సుభిక్షంగా ఉండాలా, అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా కేంద్రంతో సామరస్యంతో సమన్వయంతో పనిచేసుకొని ఏమన్నా ఉంటే రాజ్యాంగపరంగా చేయాలి తప్ప రాజకీయ కోణంలో ఓటు బ్యాంక్ రాజకీయాల కోణంలో చూడకుండా రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా రెండు రాష్ట్రాలు అభివృద్ధి జరగాలి. విభజన సమస్యలు కూడా సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలా. అనేక ఇష్యూస్ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నాయి. అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం, అన్నదమ్ములుగా విడిపోయినాం. బట్ ఒకే కుటుంబం. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇలా తమిళనాడులో కూడా 28% తెలుగు వాళ్ళు ఉన్నారు. ఎక్కడ పోయినా ఆ నేపథ్యం ఉంది. గతంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. ఇదంతా తెలంగాణ మహారాష్ట్ర ఇదంతా చుట్టుపక్కల సౌత్ ఇండియా. కాబట్టి ఆ సంస్కృతి ఆ సాంప్రదాయాలకి అనుగుణంగా భేదాభిప్రాయాలు కానీ ద్వేషాలు లేకుండా